ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రివేణి సంగమం ఈరోజు మనం నాటుకోడి డ్రై రోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వంట రాలేని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే తక్కువ ఆయిల్తో ముందుగా నాటుకోడిని శుభ్రంగా క్లీన్ చేసుకొని రెండు మూడు సార్లు పసుపు తీసుకోండి కొంచెం పసుపు వేసుకొని అలాగే కారం మీకు తగినంత వేసుకోండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుందాం వేసుకొని అలాగే దీనికి సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ తగినంత వే ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుందాం అండి ఒక స్పూన్ వరకు పడుతుంది అది చికెన్ మసాలా అంటారు లేదా హోల్ గరం మసాలా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కదా బయట అలాగే నిమ్మరసం అనేది ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి అలాగే మనం ఎప్పుడు ఫ్రై చేసినా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాం కదా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోండి మొత్తం ముక్కలు పట్టేటట్టు ఇది టూ అవర్స్ తర్వాత అయినా కుక్ చేసుకోవచ్చు లేదా వన్ డే ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే అయినా కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఎక్కువగానే ఉల్లిపాయలు వేసుకోండి వేసుకొని అలాగే ఒక్క స్పూన్ లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఇందాక వేసుకున్నాము ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు మీకు ఎన్ని కావాలని వేసుకోండి కరివేపాకు ఫ్రెష్గా మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసామంటే మనకి ఉల్లిపాయలు లైట్గా మగ్గుతాయి ఉల్లిపాయలు కొంచెం మగ్గగానే మనం ఉడకబెట్ ఉడకబెట్టి పెట్టిన చికెన్ని యాడ్ చేసుకుందాం ఫోర్ విజిల్స్ వేయించుకోండి లేదా ఫైవ్ ఫైవ్ విజిల్స్ కూడా వేయించుకోండి ఎందుకంటే ఇది నాటుకోడి కాబట్టి లైట్గా వాటర్ వేసి కుక్ చేసుకోవాలండి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఆ వాటర్తోనే దీనిలో వేసేసి మనం అలా సిమ్లో పెట్టేసి మొత్తానికి డ్రై రోస్ట్ చేసేయాలండి ఇలా మనం సింపుల్గా ఈ డ్రై రోస్ట్ చేసేసుకున్నాం చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్